హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ కిచెన్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి డిషెస్ని మిస్ కాకండి. ఇవాళ మీ అందరికీ చూపించబోతున్న ఒక స్పెషల్ రెసిపీ, స్మోకీ ఫ్రైడ్ చికెన్. ఇది రైస్లోకి సైడ్ డిష్ లాగా కానీ లేదా స్టార్టర్ లాగా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషలీ ఆ స్మోకీ ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా చికెన్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 2 hours మ్యారినేట్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసే చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. సో ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత దీనికి రఫ్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న ఆనియన్స్ చికెన్ అంతా కలుపుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, గరం మసాలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని చికెన్ని వేసుకోవాలి. ఆయిల్ ఏమి వేసుకోకుండా డైరెక్ట్గా చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే చికెన్లో ఉన్న మాయిశ్చర్, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా, సో చక్కగా వాటర్ బయటకు వచ్చి చికెన్ చక్కగా కుక్ అయిపోతుంది. వాటర్ ఏమీ అడిషనల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఒకసారి చూసుకుని వాటర్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకున్నా పర్వాలేదు. సో ఇలా చక్కగా దగ్గరకు అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్నట్టుగా దగ్గరికి అయిపోగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకుని, ఐరన్ కడాయి అయితే చాలా బాగుంటుంది దీనికి, అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన వెంటనే జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు ఆప్షనల్ అండి, బట్ వేస్తేనే చాలా బాగుంటుంది. జీడిపప్పు కొంచెం వేగిన వెంటనే సన్నగా పొడుగుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు చక్కటి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ముందు కుక్ చేసేటప్పుడు ఆయిల్ వేయలేదు కదండి, ఇప్పుడు ఒక్కసారే వేస్తున్నాం. సో దీనికి ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే పడుతుంది. ఈ గ్రేవీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలతో పాటు. చికెన్ ఇలా దగ్గరగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, అలానే కరివేపాకును వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మధ్యలో చిన్న బౌల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న బౌల్లో బాగా కాలిన బొగ్గు వేయాలి. ఈ బొగ్గు మీద బటర్ కానీ ఘీ కానీ వేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా స్మోక్ అంతా వచ్చి ముక్కలకంతా పడుతుంది. కనీసం ఒక 3 minutes అయినా ఇలా ఉంచితే ఆ ఫ్లేవర్ అంతా పీసెస్కి పట్టుకుని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ బౌల్ తీసేసుకుని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇంతే అండి స్మోకీ ఫ్రైడ్ చికెన్ రెడీ. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఎప్పుడూ చేసుకునే రొటీన్ చికెన్ ఫ్రై కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఎప్పుడు ఇదే కావాలి అని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది.
ఫ్రెండ్స్ మీరు చేసుకుని ఒకవేళ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.